hospitals, Hyderabad, has reached milestone in terms of liver transplantation program. It's not a liver transplant anede oka complex procedure alantidi, it's done in a different methodology. The doctors vaallu explain chestaru ee liver transplant etlago. It is not a routine liver transplantation, but it is a different technique altogether. Ee technique valla manam ekku mandi patients ki manam transplant cheyagalugutamo anedi vyavastha unnadi. So we are very happy to you know, share what we have done. Patient pair vachesi Soumya Papa. So first I will invite Dr. Naveen Polavarpu. He is our gastroenterologist who has started, you know, he started taking care of this patient. And then I also welcome Dr. Manish Verma. He is our liver transplantation team head of the department. Soumya garu, meer kuda meeru anu mother iddaru randi please stage meediki. May I request Dr. Manjunath, please come out to the stage, sir. First, Dr. Naveen matladtaru. He will explain what he has, how the case started and what he has treated. Then Dr. Manish Verma garu, surgery etla chesaru enti anedi cheppi. Then we'll listen also from the patient or experience what is there. Ee experience meeru, if you people publish to the people, you know, janaliki teliste ekku mandi patients liver transplant chesukune avakasham unnadi. So I thank you and I welcome the people on the stage, sir. Dr. Shashidhar, please come out the stage, sir. Navakant, please come, sir. అందరికి నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలవడానికి ఇక్కడ ఒక రేర్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్దామని మేము ముందు వచ్చాము. సో మనం మాట్లాడుకునే పాప పేరు సౌమ్య, వాళ్ళ మదరు ఇక్కడ ఉన్నారు పక్కనే. సో ఈ పాప చిన్న వయసులోనే పాపం చాలా ఇబ్బందులతోటి పొట్టలో బాగా నీరు చేరుకొని కాళ్ళవాపులతోటి ఆయాసపడుతూ పద్దాక పొట్టలో నీరు తీంచుకునే పరిస్థితికి వచ్చి బాగా నీరసం అయిపోయి ఇన్ఫెక్షన్స్ తోటి చాలా ఇబ్బందులతోటి బాధలతోటి మా దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో లివర్ బాగా పాడైంది అని అర్థమైందన్నమాట. సో లివర్కి నుంచి బయటికి వెళ్ళే రక్త కణాలన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఆ బ్లాక్ అయిపోవడంతో లివర్ బాగా ఉబ్బిపోయి లివర్ పనిచేయపోవటం జరిగిందనమాట. ఓకే, సో మేము లివర్ని మనము సాల్వేజ్ చేయడానికి అంటే దాన్ని పనిచేయించడానికి ఆ నరాలని బ్లాక్ రిలీజ్ చేయడానికి కూడా మేము ఫస్ట్ ప్రయత్నాలు చేసాము పాపని స్టెబిలైజ్ చేసిన తర్వాత. కానీ ఆ నరాలు చాలా గట్టిగా బ్లాక్ అయిపోవటం వలన మేము చేసిన పరీక్షలు ఫస్ట్ ఏదైతే మేము నరాలని రిలీజ్ చేయడానికి ఆ బ్లాక్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఏది సఫలం అవ్వలేదు. సో ఆ పరిస్థితుల్లో తను నెక్స్ట్ ఆప్షన్ లివర్ ట్రాన్స్ప్లాంటే అని తనకి చెప్పామన్నమాట. ఇంక వేరే అన్ని మార్గాలన్నీ ప్రయత్నించాము, ఏది కూడా పనిచేయలేదు తనకి. అండ్ పాప మా ముందు డిటెరియరేట్ అవుతుందన్నమాట. సో అందుకని లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి తనతోటి మాట్లాడడం జరిగింది. డీటెయిల్గా మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్స్ నడిచినాయి వాళ్ళ ఆ పాపతోటి వాళ్ళ పేరెంట్ ఫ్యామిలీతోటి. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ వెరీ వ్యాలిడ్ ఇండికేషన్ ఇట్లాంటి వాటికి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే తనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఓకే, సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది రెండు రకాలుగా చేస్తారన్నమాట, కెడావర్ అండ్ లైవ్ డోనర్. ఓకే, సో కెడావర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళ లివర్ని మొత్తం తీసుకొని మనము ఎవరికైతే లివర్ పాడైందో వాళ్ళకి సిరోసిస్ ఉన్న వాళ్ళకు లేకపోతే ప్రాబ్లం ఉన్న లివర్ పాడైన వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అన్నమాట. అది దొరకడం అనేది
అదృష్టం అనుకోవచ్చు, లేకపోతే టైం దొరకటం అనేది చాలా కష్టం. పాప ఈ లోపల డిటెరేట్ అవుతూ ఉందన్నమాట మా ముందే. మల్టిపుల్ టైమ్స్ ఆమెకి పొట్టలో చాతిలో నీరుడు కూడా తీయించాల్సి వచ్చింది. సో మనకి టైం లేదు. సో అదే ఆ ఆప్షన్స్లో మేము లైవ్ డొనర్ గురించి ఆలోచించాం అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు చిన్న పార్ట్ ఆఫ్ ది లివర్ తనకి డొనేట్ చేస్తే, ఆ లివర్ ఎవరికైతే డొనేట్ చేస్తారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ డొనేట్ చేశారు, మదర్లీ మదర్లో ఉన్న 100% లివర్లో ఒక 60% లివర్ తీసి పాపకి ఇస్తాం అన్నమాట. ఆ పాపకి ఇచ్చిన 60% లివరు ఓవర్ ది కోర్స్, ఓవర్ ది 4 to 6 weeks, 8 weeks అంటే 2 నెలలకి అది 100%కి రీగ్రో అవుతుందన్నమాట. అలాగే మదర్లో తీసిన 60% లివరు అంటే తనకి 40% మిగిలింటుంది కాబట్టి ఆ 40% కూడా మెల్లింగా 100%కి రీగ్రో అవుతుంది 2 నెలల్లో. సో 2 నెలలకి మదర్కి బేబీకి ఇద్దరికి కూడా 100% లివర్ ఉంటుందన్నమాట. సో అది లైవ్ డోనర్. ఓకే, లైవ్ డోనర్స్ కూడా ప్రపంచంలో చాలా చాలా జరిగినాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇద్దరిది బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ ఉందన్నమాట. సో బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటే కనుక లివర్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని అదొక రిస్క్ యాడ్ అయిందన్నమాట పాపకి. మాకేమో మనకేమో టైం లేదు తన్ని ఇంకా వెయిట్ చేసి కడావర్ దొరికేంత. సో అందుకని ఆ ఉద్దేశంలో ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకుండా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసే దాని గురించి మాట్లాడాము. ఇది ప్రపంచంలో కొన్ని సెంటర్స్లో చేశారు, అన్నీ కాదు చాలా తక్కువ సెంటర్స్లో చేశారు విత్ ఎ గుడ్ అవుట్కమ్సే. సో అందుకని మేము కూడా ఇక్కడ అన్నీ మాట్లాడి డిస్కస్ చేసుకుని డీటెయిల్గా ఫ్యామిలీతోటి అన్ని ప్రికాషన్స్ తీసుకొని అందరితోటి సహకరించి తీసుకొని మేము చేయటం జరిగింది. ఇది చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 to 6 weeks అవుతుంది పాప. She's been discharged almost 2-3 weeks later and she's doing absolutely well. And ippudu chuse papaki appudu chuse papaki chaala chaala difference undi. Ama antu mundu aayasam undedi and nadichedi kaadu, potlo paddaga needu raatam, almost every 3-4 days ki neel diyalsi vachedi anamata. Okay, alantidi ippudu she's doing very well. That's because the liver transplant that is working well. Okay, so nee meeku cheppedi entante liver transplant anedi it is a very valid treatment for people who have cirrhosis. సిరోసిస్ లివర్ పాడైన వాళ్ళకి, కుళ్ళిపోయిన లివర్కి, ఇలా కాళ్ళు నీరు చేరుకున్న వాళ్ళకి, కామెర్లు వచ్చిన వాళ్ళకి, జాండిస్ ఇట్లా వచ్చిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్. అది చేయకపోతే కనుక ప్రాణానికి ప్రమాదం చాలా ఉంటుంది. సో ఆ ముదిరిపోయేంతవరకు వెయిట్ చేయకుండా కామెర్లు నీళ్లు అలా చేరుకున్నప్పుడు మీరు వచ్చి కనిపిస్తే కనుక లివర్ స్పెషలిస్ట్కి, దెన్ దానికి చేయాల్సిన ట్రీట్మెంట్స్ స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అవ్వకపోతే కనుక అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం చేసుకోవాలి. లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నింటిలోనూ చాలా బాగున్నాయి. మేము మా సెంటర్లో ఆల్మోస్ట్ ఒక 300 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసాము లాస్ట్ 4-5 ఇయర్స్లో విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్. సో ట్రాన్స్ప్లాంట్ అనేది పాడైనప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం, పాడైనప్పుడు వచ్చి కనిపించడం అనేది చాలా ముఖ్యం. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఆలోచించి ట్రాన్స్ప్లాంటే మార్గం అనుకుంటే మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పాప షీస్ డూయింగ్ వెరీ వెల్ నౌ అండ్ ఇంకా షీ స్టిల్ గాట్ లాట్ మోర్ టైమ్ దట్ షీ నీడ్స్ టు వర్క్ ఆన్. తన జాగ్రత్తలన్నీ జాగ్రత్త చక్క తీసుకుంటుంది అండ్ హోప్ఫుల్లీ షీల్ కంటిన్యూ టు డూ వెల్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యర్ టైమ్ అండ్ కమింగ్ టు దిస్ ఇంపార్టెంట్ occasion for us, not only for Apollo Hospitals but also for the entire scientific and medical community, because what we are going to tell you today is a very very rare procedure. Liver transplant, we know it's done commonly now, and all over the country almost 1500 liver transplants, 1500 liver transplants are done every year, and we have also been doing liver transplants quite frequently. But this procedure becomes very important in the sense that it is a game changer. This is a blood group mismatched transplant. Now we know that whenever we have to do transplants, then the blood group of the donor and recipient should match. Here there was a case wherein Soumya, our patient, she had a blood group of O, and there was nobody in the family who was of the same blood group. We listed her for a cadaver transplant. This is a special situation. We have a viral pandemic going on, and because of which the cadaver transplants have come down significantly. So they have reduced by almost 90%. She was very sick, and the chances of her finding a cadaver was almost negligible, like almost zero. And initially when the pandemic came,
when it started, we even postponed the transplant for some time. We told that we can wait for some time. But then she had this unique problem where water would accumulate in her chest every time, and she would need that to be taken out. Now, that is a dangerous procedure, and it can cause problems, cause infections, and even it can cause loss of life of the patient. So in this situation, we did not have anything else to do, and we spoke with the family, discussed all the pros and cons, the benefits and the risks, and we went ahead with a unique procedure, which is called the ABO incompatible or blood group mismatched transplant. Very few centers in this world, they do this transplant. And why is it so? Because the centers have to be excellent, not only in transplant facilities, but in other specialties, especially the blood bank. And we have Dr. Sudha from the blood bank here. She's in charge. And without a good blood bank and the support from it, wherein we have to measure the antibody levels, do a lot of special tests to make sure that we monitor the patient well, we monitor that the transplanted liver is working well. So all these facilities are available in Apollo. We did have to segregate our transplant ICU in a big way because of the COVID situation. And that is another reason why this becomes a very special thing, because whenever we do this transplants, especially mismatched blood group transplant, then a lot of immunosuppression has to be given. And a lot of immunosuppression means that the chances of the patient catching an infection also increases many times. Now, unless and until we have an infrastructure, we have an ICU, we have a hospital with all the facilities in which we are able to completely separate the ICU from all the other hospital pathways, it is not possible to do this. So thankfully, they came at the right time to the right place, to a center which had all the capabilities of doing this complex transplant, as well as entire ICU which is dedicated to transplant only and which has been segregated from the rest of the hospital. So we took all the necessary precautions, the entire team worked very hard, and we were able to do this transplant. This was done last month in August, on 11th of August. And the liver was donated by her mother. So her blood group was A, and A again, there are two blood groups, A1 and A2. This was an A1 blood group, which is a more difficult one as far as ABO incompatible transplant is concerned. So the mother came forward to donate. We did the transplant, and the donor mother was discharged within 1 week of the surgery. And Soumya also had a very uneventful post-operative, smooth post-operative course. Of course, we were doing monitorings. We had to do special procedures like plasmapheresis. We had to give her some special medicines to prevent rejection. But all these things went on very well, and she was discharged on 10th day after transplant. So that was an early discharge, given the complexity of the case. Now she is more than a month after transplant. Her liver liver is working very well, and she is absolutely healthy. You can talk to her, ask her questions, find out regarding her journey, what she was going through before the transplant, and how she feels right now. I think it's an important event. Event definitely worth putting it to the public, because right now a lot of patients with liver failure, they are very, very depressed. They are very feeling very hopeless, because the cadaver donations are not happening. If they do not have a matching donor in the family, then it's like a situation wherein it's a virtual death sentence for them. They have got nothing to look forward to. But that is not the case. We are capable of doing transplants with a mismatched blood group also. And if this message goes across, then I think it's going to give a lot of hope and chances of living for a lot many people who are suffering with a terminal disease. So with this, I would again thank you all for coming here. I would like to thank the entire Apollo Hospital team, the entire Apollo Hospital administration, which has provided us all the facilities for doing transplants in such successful manner. Dr. Naveen has already spoken about the success rates that we have about of our transplants here in our program. More than 95-96% success rates, and that itself is a big achievement. And so thanks a lot for coming here. If you have any questions, you can interact with the family now.
మై నేమ్ ఈజ్ సౌమ్య. యాక్చువల్గా నాకు స్టార్టింగ్లో పొట్టలో మొత్తం వాటర్ వచ్చేవి, కాళ్ళు మొత్తం బాగాయి. అప్పుడు ఏమైందంటే పొట్ట ఉబ్బడం చూసి మేము గ్యాస్ ప్రాబ్లం ఏమోనని అనేసి గ్యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళు చూసి ఎండోస్కోప్ చేసి చెప్పారు మీకు లివర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎవరు చేయరు, మాది వరంగల్ అనమాట, ఇక్కడ ఎవరు చేయరు, హైదరాబాద్కి వెళ్ళండి, అక్కడ చేస్తారంటే మేము ఇక్కడికి అప్రోచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక డాక్టర్ నవీన్ సార్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ గ్యాస్ట్రాలజీ అనేసి. వెళ్తే ఇక డాక్టర్ చెప్పారు మీకు ఇట్లా నర్వ్స్లో బ్లడ్ క్లాట్ అయింది, కొన్ని టెస్ట్ చేసి చూసి చెప్పారు ఇట్లా క్లాట్ అయింది బ్లడ్ అనేసి చెప్పారు. చెప్పి శ్రీధర్ రెడ్డి సార్ దగ్గరికి పంపారు మమ్మల్ని. పంపితే సార్ ట్రై చేశారు డిప్స్కి ట్రై చేద్దామనేసి చేస్తే ఫస్ట్ ఏమైందో చూద్దామని ఒకరోజు చేశారు. చేస్తే క్లాటింగ్ బాగుంది, దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం చేసి టిప్స్ వేద్దామని ఇంకొక డేట్ ట్రై చేశారు. చేస్తే అప్పుడు మొత్తం అది బాగా క్లాట్ అయింది, వస్తలేదనేసి చేరాదనేసి చెప్పిళ్ళు. చెప్పి ఇంకా లాస్ట్ మళ్ళీ ఏం చేద్దామనేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఛాన్స్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదన్నారు. అంటే సరే చేద్దామనేసి వచ్చినాక మళ్ళీ నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ, దానికి లివర్ దొరకడం కష్టం. ఇంకా ఎక్కడైనా పెడదామంటే లివర్ కోసం అప్లికేషన్ పెడదామంటే అప్పటికే 4 మెంబర్స్ ఉన్నారు. ఈ కరోనా సిచ్యువేషన్లో వస్తుందో రాదో తెలియక ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇక సార్ వాళ్ళు చెప్పారు మీ వేరే బ్లడ్ గ్రూప్ కూడా పెట్టచ్చు, ఇట్లా చేయొచ్చు అనేసి ఈ ప్రాసెస్ చెప్పారు. చెప్పి మా బ్లడ్ టెస్ట్ చేస్తే మా మమ్మీది కొంచెం అట్లా ఏ అయ్యేసరికి కొంచెం మ్యాచ్ అవుతుంది, కొంచెం చేయొచ్చు అని ట్రై చేశారు. చేస్తే సక్సెస్ అయింది. ఇప్పుడు ఓకే, అంతకుముందు అయితే ఇంకా అసలు బ్రీతింగ్ ప్రాబ్లం, ఈ పొట్టలో నీరు రావడం, ఒక 5-6 టైమ్స్ నీరు తీపిచ్చుకున్నా చాలాసార్లు, ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు ఫ్రీగా ఉంది. నాకు కొంచెం మంచిగా నడవగలుగుతున్నా, బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకే ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ.